शक्ति गल देवुडवु नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु लेरय्या सर्वशक्ति गल देवुडवु नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु लेरय्या नीवुन्नवाडवु नीवे संपन्नुडवु वेलादि दोचलो नीवे महागणुडवो नीवुन्नवाडवो नीवे संपन्नुडवो वेलादि दोचलो नीवे महागणुडवो सर्वशक्तिगल देवुडवो नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु నీవున్నవాడవు నీవే సంపన్నుడవు వేలాది దూతలో నీవే మహాగణుడవు నీవున్నవాడవు నీవే సంపన్నుడవు వేలాది దూతలో నీవే మహాగణుడవు సర్వశక్తిగల దేవుడవు నీవే యేసయ్యా నిన్ను మించిన రక్షకుడు ఎవరు నిలబెట్టి చివే ఉన్న
ఉన్నతమైన స్థలములో నన్ను నిలబెట్టితివి. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. సర్వశక్తి గల దేవుడవు నీవే యేసయ్య, నిన్ను మించిన రక్షకుడు ఎవరు లేరయ్యా. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. సర్వశక్తి గల దేవుడవు నీవే యేసయ్య, నిన్ను మించిన రక్షకుడు ఎవరు లేరయ్యా. సర్వశక్తి గల దేవుడవు నీవే యేసయ్య, నిన్ను మించిన రక్షకుడు ఎవరు లేరయ్యా. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. నీవున్నవాడవు, నీవే సంపన్నుడవు, వేలాది దూతలో నీవే మహాగణుడవు. సర్వశక్తి గల దేవుడవు నీవే యేసయ్య, నిన్ను మించిన రక్షకుడు ఎవరు లేరయ్యా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. వేదకాల సమయంలో అల్లగవని మినిస్ట్రీ అధ్యక్షులు టీ స్వార్థరాజ్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా మనం విని దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నమ్మదగిన దేవుడు, గొప్పవాడవు, ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు నీవే గనుక ఈ ఉదయకాలమందు ప్రార్థన టీవీ ద్వారా తండ్రి వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం. వాక్య భాగంలో మరుగైన మర్మనిష్యాలు తెలుసుకోవాలని అయా మేమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం. మాకు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఆకాశమును నీ స్వరం మా చెవులకు వినబడి విత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలు నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను దీవెనకరముగా మార్చమని నజరేడన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమని దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు మీ తరములను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆకాశమునున్న దేవుడు, భూమి యందున్న దేవుడు, ఆకాశమును భూమిని సమస్తము నిర్మించిన దేవుడైన క్రీస్తుకే మహిమ కలుగును గాక. దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఒక మాట వివరిస్తూ ఉన్నాడు. చూడండి 23వ కీర్తన మీరు మొదటి నుండి చదువుకోగలిగితే ఇక్కడ అనేకమైన మాటలను దావీదు ద్వారా వివరిస్తూ ఉన్నాడు.
నాలుగు వచనం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దొడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహో మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు ఉన్నాయి. 150 అధ్యాయులలో 23వ కీర్తన అనేది ఈ కీర్తన గ్రంథానికి ఒక గుండెకాయ లాంటిది. చూడండి, ఈ కీర్తన గ్రంథంలో 23 అధ్యాయము దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములను, దేవుడు కాపరిగా దావీదు ఎదుట నిలబడి దావీదు నడుస్తున్నప్పుడు మార్గాలలో ప్రయాణాలలో యుద్ధములలో ప్రతి విషయంలో కూడా దావీదుకు దేవుడు కాపరిగా నిలబడ్డాడు. ఆ కాపరిగున్న దేవుడు దావీదు గురించి అనేకమైన విషయాలలో, ఎన్నో పోరాటాలలో, ఎన్నో యుద్ధములలో విజయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, అయ్యా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. చూడండి, మన జీవితంలో ఆర్థికపరమైన శ్రమలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు ఎన్నో ఇబ్బందులు కొలుములో జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుడనేవాడు ఆ ఇబ్బంది నుండి విడుదల పొందాలంటే దేవుని నామాన్ని గణపరచాలి. ఆమెన్. ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని ఉచ్చరింపజేయాలి. ఉన్నను లేకపోయినా, ఏ స్థితి అయినా, పరిస్థితి ఏదైనా, అనుకూలమైన ప్రతికూలమైన, ఎడారైనా, ఏదేనూ అయినా, ఏ స్థితిలో ఉన్నా నీవు దేవుణ్ణి కనపరచడం నేర్చుకోవాలి. దావీదంట గాఢంధకారపు లోయలో ఉన్నాడంట. గాఢంధకారపు లోయ అంటే భీకరమైన చీకటి జీవితం. లోయ అనగా శ్రమ జీవితాలు. లోయ అంటే మనము ఇబ్బంది కొలుములో జీవించినట్టు. ఆ లోయ అనుభవాలు కావాలి మనకి. గాఢంధకారపు లోయలో ఆ భయంకరమైన చీకటి ఊబులో నేను పడియున్నను, ఇదిగో నేను భయపడను అంటున్నాడు దావీదు. అపాయం వచ్చినా నేను భయపడను అంటున్నాడు. మనకి ఏదైనా చిన్న బలహీనత వచ్చిందనుకోండి, అదొక లోయ. ఆ గాఢంధకారపు లోయలో ఆ బలహీనతలో, ఆ రోగములో, ఆ వ్యాధిలో, ఆ తెగులో, ఆ ఇబ్బందులో, ఆ సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనలో ఏమొస్తుంది? తిరిగితనం వస్తుంది, భయం వస్తుంది. ఏదైనా అపాయం సంభవించిదేమో, ఏదైనా కీడు సంభవించిదేమో, నేను బ్రతకలేనేమో, బ్రతికే టైం నాకు లేదేమో అనే ఆలోచన ప్రతి మనుషుల్లో కలుగుతూ ఉంటుందండి. కానీ యేసు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుడు ఏమనుకోవాలంటే, ఏ స్థితిలో నేనున్నా నేను భయపడేవాడును కాను. ఆమెన్. ఎందుకు తెలుసా? నీతో ఉన్నవాడు బలపరాక్రమశాలి. భీకరుడు నీతో ఉన్నవాడు, భయంకరుడు నీతో ఉన్నవాడు, ఆయన ఎదుట ఏది నిలబడలేదు. ఆమెన్. ఏది కూడా నిలబడలేదు. దావీదు అంటున్నాడు, అయ్యా నా గిన్నె నిండి పొర్లుతున్నది అన్నాడు. గాఢంధకారపు లోయలు ఉండి కూడా దేవుడు దావీదుకు తోడైనట్టు, దావీదుకు తోడైన దేవుడు నీతో కూడా తోడైనాడని నీ విశ్వాసముతో నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణతో నీవు దేవుని వైపు నిలబడగలిగితే, నీ దగ్గర నిలబడినది ఏదైనా సరే అది ఏ బంధకమైన పటాపంచులైపోద్దంతే. ఆమె ధైర్యంగా నిలబడాలి, భయపడకూడదు. ఒకరోజున ఎలీషా దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చారు. బయల్షా లీషా నుండి ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, ఒక యవల పిండితో 20 రొట్టెలు చేసి తీసుకొచ్చాడు, కొన్ని పండ్లను తీసుకొచ్చాడు. తనకి ఇష్టమైన రీతిలో దైవజనుడిని ఎలీషాకి, దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషాకి వాటిని తీసుకొచ్చి కానుకగా ఇచ్చాడు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే, వాటిని దాచుకోకుండా, దాచుకునే అనుభవాలు సేవకుడికి ఉండకూడదండి. దాచుకోవటం అనేది సేవకునికి ఉండకూడదు. ఎందుకని? అతడు వెదజల్లుచున్నాడు, అతడు దరిద్రులకు ఇచ్చాను. వెదజల్లే సేవకుడిగా ఉండాలి, వెదజల్లే క్రైస్తవుడిగా ఉండాలి, దాచుకునేవాడిగా ఉండకూడదండి.
దైవజనుడు ఆ తెచ్చిన రొట్టెలను అతని దగ్గర ఉన్న 100 మంది శిష్యులు పని చేస్తా ఉన్నారు ఆకలిని లోయలో పడిపోయారు ఆకలితో అలమటిస్తా ఉన్నారు 100 మంది 100 మంది పంక్తులు కూర్చుంటే ఈ దైవజనుని ఎలీషా ఒక పనివాడిని పిలిచి ఒక పనివాడితో మాట్లాడుతున్నాడు 20 రొట్టెలను తీసుకుని వెళ్లి వాళ్ళందరికీ పంచు అన్నాడు ఈ పనివాడు అంటాడు దైవజనుడా అక్కడే 100 మంది భోజనాన్ని కూర్చుంటే మీరేంటి 20 రొట్టెలు ఇచ్చి 100 మందికి పంచమంటారు అన్నాడు ఎలీషా మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు ఆమేన్ నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు దైవజనుడు నోట నుండి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో నీ జీవితములో నెరవేర్చబడాలంటే దైవజనుడు చెప్పిన మాటకు లోబడాలి దైవజనుడు ఎలీషా చెప్పాడు వెళ్ళో వెళ్ళి 100 మందికి భోజనం పెట్ట అన్నాడు ఈ పనివాడికి ఏం అర్థం కాల ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా ఇదిగో సెలవిచ్చుచున్నాడు ఇంకా మిగులుతాయని చెప్పు అన్నాడు చూడండి రెండో రాజుల గ్రంథంలో ఈ మాటను స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమన సహోదరుడా ప్రేమన సహోదరి 4వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒకడు బయలుషాలేషా నుండి మొదట పంట పాపాతు ఎవల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఏగా అతడు జనులు భోజనము చేయటకు దాన్ని వడ్డించుమనెను అయితే అతని పనివాడు 100 మంది వడ్డించుటకు ఇది ఎంత ఎంతనని చెప్పగా అతడు వారు తినగా మిగులులని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎవరు సెలవిచ్చారంట ఎలీషా కాదు ఎలీషాతో పాటు ఉన్న రోషము కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు నీ గిన్నె నిండి పొర్లాలి అంటే నీకు సమృద్ధి రావాలి అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి దావీదు బాల్యపు దినాలు మొదలుకొని చూడండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు కదా బాల్యపు దినాలు మొదలుకొని నేను పెద్దవాడనయ్యాను ఇప్పటివరకు నేను చూస్తున్నాను నీతి మంతుల భిక్ష మెత్తుట నేను చూడలేదు అన్నాడు ఎప్పుడు నుండంట బాల్యము నుండి దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటో మొదలు పెడతావో దేవుడు నీకు మిగుల సమృద్ధినిస్తాడు తరతరాల ఆస్తినిస్తాడు సమృద్ధినిస్తాడు ఐశ్వర్యనిస్తాడు ఘనతనిస్తాడు పేరునిస్తాడు ఎక్కడ అవమానపరచబడుతున్నావో అక్కడ నిన్ను ఖ్యాతితో నింపుతాడు అంతటి గొప్ప దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ఎలీషా అంటున్నాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు వెళ్ళో అన్నాడు ఎప్పుడైతే 20 రొట్టెలను తీసుకుని వెళ్ళాడు పనివాడు ఒక్కొక్కరికి 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 వండిస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉంటే 100 మంది తినగా ఇంకా మిగిలినాయంట ఆమేన్ 100 మంది భోజనం చేయగా ఇంకా రొట్టెలు మిగిలాయి అది గిన్నె నిండి పొరలటం అంటే గాఢంధకారపు లోయలోని ఉన్నా ఆకోరు లోయలోని ఉన్నా శ్రమన్న లోయలో ఉన్నా ఇబ్బంది కొలుమన్న లోయలో ఉన్నా గర్భఫలము లేక బాధపడుతున్న లోయలోని ఉన్నా వివాహము జరగక బాధపడుతున్న లోయలోని ఉన్నా ఆస్తి అప్పుల పాలైపోయి నిందల ఊపుల పడిపోయి లోయలోని ఉన్నా నా దేవుడు నీ గిన్నె నిండి పొర్లేదట్టు చేయునుగాక ఆమేన్ నీ గిన్నె నిండి పొర్లునుగాక నీ తల అంటపడునుగాక ప్రేమైన సహోదరుడా సహోదరి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగిస్తా ఉన్నాడు కొండ మీద ప్రసంగిస్తా ఉండగా కొన్ని వేలాది మంది ప్రజలు దేవుని సువార్తను వినడానికి వచ్చారు జీవాధిపతి కదా ఆయన జీవపు ఊట కలిగిన వాడు కదా నీతిమంతుల నోటి నుండి జీవపు ఊట వచ్చినట్లు నీతిమంతుడైన క్రీస్తు మాట ద్వారా ప్రతి బలహీనుడు జీవంతో నింపబోతున్నాడు ప్రతి అనారోగ్యంతో ఉన్నవాడు జీవము కలిగిన ఆ ఒక ఉన్నతమైన మాట ద్వారా ఉండగలుగుతున్నాడు ఆకలి లేదు 100 మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత యేసుప్రభుతో అంటున్నారయ్యా ఎప్పుడో వచ్చారు వీళ్ళు ఒదుగుకుపోయింది సాయంకాలం వేళ అయిపోతుంది రాత్రి వేళ వీరందరూ పంపించేస్తే ఎవరికి వాళ్ళు భోజనం కొనుక్కుని ఉంటారు అని అన్నాడు శిష్యులు అంటున్నారు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు వీళ్ళందరికీ భోజనం మీరే పెట్టండి అన్నాడు దేవునికి స్తోత్రం
నీ కుటుంబంలో ఎవరైనా అతిథి వస్తే భోజనం పెడతానికి బాధపడుతున్నావు. నీ కుటుంబంలో సేవకుడు ఎవరైనా వస్తే కనుక వారికి భోజనము ఒక పానీయం ఇవ్వడానికి బాధపడుతున్నావు, ఖర్చు అయిపోద్దేమోనని. లేకపోతే నీకు కలిగిన రక్త సంబంధాలు ఎవరైనా అతిథులకు వస్తే వారికి భోజనం పెట్టాల్సి వచ్చిందని ఏవేవో మాటలు చెప్తున్నావేమో. నీవు ఏ నీళ్ళు పోస్తే అదేవి నీళ్ళు నీ మీద పడతాయి. మంచి నీరు పోస్తే మంచి నీరు పడుతుంది, దేవునికి విరోధమైన నీరు పోస్తే అదే నీళ్ళు పడతాయి. నువ్వు ఏ పని చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి దీవెన వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, మీరే భోజనం పెట్టండి అన్నాడు శిష్యులు. మేము ఎక్కడ తెచ్చి పెడతామయ్యా ఈ వేలాది మంది భోజనాలు, మేము ఎలా తేవగలం, మా దగ్గర ఏమి లేదు అంటున్నారు. కొంతమంది ఉండాలేదంటారు, లేకుండానే పోద్ది. ఉన్నను లేకపోయినను నాతో ఉన్నవాడు అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడని నీవు నమ్మగలిగితే, నీతో ఉన్నాడు నీతో ఉన్నవాడు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ఆమెనని వాడు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయనుగాక. అప్పుడు యేసు ప్రభువార్ ఆయనకన్నీ తెలుసు కదా, మనకి ఏదైతే అవసరమైనదో అదే మన దగ్గరే పెడతాడు. దాన్ని ఏ మనుషుడైతే ప్రార్థన జీవితము కలిగి జీవిస్తాడో, ఏ మనుషుడైతే మోకాళ్ళ అనుభవం కలిగి జీవిస్తాడో, వేకువ జావులు లేచి మొరబెడతాడో, దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేస్తాడో, తప్పనిసరిగా అతని ప్రార్థన పరలోక రాజ్యంలో సంతోషాన్ని ఇస్తుంది. నీతిమంతుల ప్రార్థన పట్టణానికి సంతోషం. ప్రేమైన సహోదరుడా సహోదరి, శిష్యులు చెబుతున్నాడు భోజనం పెట్టండి మీరే అన్నాడు. ఎవరు మాట్లాడతలా, అక్కడ ఒక చిన్నపిల్లవాడు లేపి అంటున్నాడు. ఆ చిన్నపిల్లవాడు చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకురండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి ఎక్కడ పెడతారండి, ఇది సాధ్యమేనా? సాధ్యము కాదు. ఇది ఏప్రిల్ నెలలో 18-19 తేదీలలో ఈ సంవత్సర కాలమందు పరలోక గౌని పండుగలని దేవుడు సువార్త చేపలు పెట్టడానికి అవకాశాన్ని ఇచ్చాడు. నేను మొట్టమొదటిగా ఆ స్థలంలో ప్రార్థన చేసి ఆ పని చేయటానికి ప్రార్థన చేయటానికి మొట్టమొదటిగా నేను ఆ మీటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నా జేబులో నా పాకెట్ మనీ 70 రూపాయలు ఉన్నాయి. 75 రూపాయలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆకాశమందున్న దేవా, ఈ పరలోక గమని పండుగలు మొట్టమొదటిగా మీరే బోధిస్తున్నారు, మీరే బోధకుడు, మీరే అనేక మంది ప్రజలను తీసుకురండి, ఏలవేసి నడిపించండి, ఈ పనిని కూడా మీ పని కాబట్టి మీరే జయకరంగా జరిగించండి ప్రభు అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి ముగించేశాను. 70 రూపాయలే ఉన్నాయి నా దగ్గర. ఏప్రిల్ 18-19 తేదీన దేవుడు అనేక మంది ప్రజలను పురుకొల్పి వందలాది ప్రజలను దేవుడు నడిపించి అభాగ్యుడను దరిద్రుడను దౌర్భాగ్యుడు నేను. అలాంటి జీవము కలిగిన దేవుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకొని 75 రూపాయలు కొన్న నా ప్రార్థన, ఆ మీటింగ్ల ఖర్చు 75,000 రూపాయలు అయినాయి. 70 రూపాయల ప్రార్థన దేవుడు 70,000 రూపాయలుగా మార్చాడు. ఆమెన్. నీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యములు చేయాలి అంటే నీవు కూడా ఏం చేయాలంట, ఆకాశం వైపు చేతులెత్తాలి. నీ గిన్నె నిండి పొరలాలి అంటే చేయవలసిన పని దేవుని మీద నీవు భారం ఉంచాలి. ప్రార్థన చేశాడు, ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. శిష్యులు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పెట్టారు. ఆ పచ్చిక మీద పెట్టి, ప్రియమైన దేవుని బిడ్డ, ఆకాశం వైపు చేతులెత్తి యేసు ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడంతే. ఆమెన్. ప్రార్థన చేశాడంతే. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు, నీ గిన్నె నిండి పొరలాలి అంటే నీవు గాఢంధకారపు లోయలో సంచరించబడినప్పుడు దేవుని నామాన్ని గొప్ప ఘనతతో నింపాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. చూడండి 19వ వచనం 18 నుండి చదివితే, ఇక్కడ మన యుద్ధ 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యుద్ధకు తెండని చెప్పి పచ్చిక మీద పంక్తిగా కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచాడంతే. 5 రొట్టెలు 2 చేపలు
5000 మంది పురుషులు ఉన్నారు అంటే వారి కలిగిన భార్య పిల్లలు గాని మొత్తం 20000 మంది ప్రజలు ఉన్నారు ఇంకా 12 గంపలు మిగిలి ఇంకా ఉన్నాయంట ఆమేన్ అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మిగులు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు నీ గిన్నె నిండి పొర్లుతున్నది అంటే ప్రేమైన సహోదరుడా సహోదరి దైవజనుడు ఎలీషా దగ్గర 20 రొట్టెలు 100 మందికి పంచగా ఏ విధముగా మిగిలిపోయినయో క్రీస్తుని నీ ఆధారం చేసుకొని నీ కొరకు రక్తము గార్చి ప్రాణము పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభు ప్రతి విషయములో మనతో 40 రోజులు సంచరించి ఆరోహణమై మరలా తిరిగి రాపోతున్న ఆ పునరుద్ధానుడైన యేసును నీవు చూడగలిగితే దేవుడు నీకు ఇంకా సమృద్ధి స్థానముంటాడు సముద్రమంత సమృద్ధి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపుతాడు ఆమేన్ చెప్పండి హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డ ఈ మాట వింటున్నావా దేవుని ఆశీర్వాదము నువ్వు చూడాలంటే నీ కుటుంబములో నీ గిన్నె నిండి పొరలాలి అంటే అదే దైవజనుడు ఎలీషా రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయములో దైవజనుడు ఎలీషా దగ్గర ఒక పనివాడు పని చేస్తా ఉన్నాడు ఆ శిష్యుడు అనుకోని రీతిగా చనిపోయాడు చనిపోయిన తర్వాత అప్పులు పాలైపోయారు కుటుంబం అంతా తన కలిగిన పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి బానిసత్వము కలిగి అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు గాయపరుస్తూ ఉన్నారు అప్పులు వాళ్ళు వచ్చి అనేకమైన విధాలుగా గాయపరుస్తుంటే ఏమి తోచని స్థితిలో ఆ చనిపోయిన శిష్యుడి యొక్క భార్య దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది ఓ దైవజనుడా మీ దగ్గర పని చేసి శిష్యరికముగా దేవుని పని చేసిన పరిచారకుడైన నా భర్త చనిపోయాడు అప్పులు వాళ్ళు వచ్చి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తూ ప్రార్థన చేస్తోంది ప్రియమైన దేవుని బిడ్డ దైవజనుడు ఎలీషా అంటున్నాడు నీకేం కావాలి నీ దగ్గర ఏమున్నది అప్పుడు అన్నాడు అయ్యా ఆ తల్లి అంటుంది ఒక నూనె బుడ్డె ఉంది ఆమేన్ ఒక నూనె ఉంది వెళ్ళు నీ ఇంటికి వెళ్ళు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో తలుపు వేసుకొని నీ చుట్టుపక్కల ఉన్న వారి ఖాళీ కుండలు తెచ్చుకొని నీ ఇంట్లో ఉన్న ఖాళీ కుండలు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొంటే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క బొట్టు పోయి అన్నాడు దైవజనుడైన ఎలీషా ఆకాశము నుండి తూములు ఇప్పబడ్డాయి ఆకాశపు వాక్యంలో ఇప్పబడ్డాయి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నిన్ను విడువని దేవుడు ఎడబాయిని దేవుడు నీతో ఉన్నవాడు బహు ఉన్నతమైన కనికరము కలిగిన దేవుడు ఆయన ఆయన పేరే కరుణా సంపన్నుడు ఎవరికి స్తోత్రం ఆ కొండలన్నీ కూడా సమృద్ధితో నింపబడ్డాయి ఆ గిన్నె నిండి పొర్లుతూ ఉన్నాయి అప్పుడు దైవజనుడు అంటున్నాడు ఆ నూనె నమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి అన్నాడు యేసు రక్తం అనేది మీ ఇంట్లో ఉంటే ప్రతి అప్పులే కడివిరిగిపోతుంది విమోచన క్రయధనముగా నీ కొరకు నా కొరకు దేవుడు చేసిన ఆ శిలువలో 33.5 సంవత్సరాల యవన కాలపు రక్తము ఇదిగో నీ ఇంట్లో ఉండగలిగితే నిన్ను వెంబడిస్తున్న ప్రతి అప్పనే కాడి ఈ రోజు నుండి విరిగిపోతుంది ఆమేన్ విరిగిపోవును గాక ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని మాటను శ్రద్ధగా విను నీ గిన్నె నిండి పొర్లుచున్నది ఈ రోజు నుండి కానద కార్పు లోయలో ఉన్నావా దేవుని వైపు చూడు భయపడవద్దు ఆకాశమందున దేవుని వైపు చూడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి నీ గిన్నె నిండి పొర్లేదట్టు చేస్తాడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు 12 గంపలు మిగిలాయి ఎలీషా దైవజనుడు ప్రార్థన చేశాడు 100 మంది తినగా మిగిలాయి నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం రావాలంటే దేవుని వైపు నీవు నిలబడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా నీ బిడ్డలు అయా ప్రతి విషయంలో కూడా ప్రార్థించుతూ ఉన్నారు అయా ప్రార్థించే కనులు కలిగిన వారై తండ్రి వారి ఇంటి నుండి గిన్నె నిండి పొంగుతూ ఉండాలంటే గాఢంద కారుపు లోయలో ఉన్న యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇదిగో నాకు ఆయన తోడై ఉన్నాడని ధైర్యముతో నిలబడే శక్తిని నీ ప్రజలకు దయచేయండి ప్రతి బలహీనత ప్రతి రోగం ప్రతి ఆటంకం ప్రతి ఇబ్బంది కొలిమి ప్రతి శ్రమల ఊపి ప్రతి ఆలోచనలు తారుమారు చేసేది ఏదైనా సరే నజరేయుడైన యేసు నామములో బంధించబడును గాకని
ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్ట శక్తులైనా దురాత్మ సమూహాలైనా మంత్రాలను తంత్రాలైనా యేసు నామములో కాలి పౌలుగా కని ప్రార్థన చేస్తున్నాను. కిడ్నీ బలహీనతలు ఉన్నవారు, గుండె బలహీనతలు ఉన్నవారు, అనేక నరాల బలహీనతలు ఉన్నవారు, పక్షవాతములు ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, ప్రతి వారు నీ నామము చేత, నీవు పొందిన గాయము చేత స్వస్థత ఇప్పుడే కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రతి కళ్ళనొప్పి, కాళ్ళనొప్పి, కీళ్ళనొప్పులు, ప్రతి పార్శ్వపు నొప్పులు, తలనొప్పులు, ప్రతి భాగములను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. కళ్ళు మూసుకొని మీరు అయా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా గొప్ప అద్భుతమైన స్వస్థతను, మహత్కార్యములను, సూచిక్రియలను మీరు జరిగించి మీరు కుటుంబంలో అయా గిన్నె నిండి పొంగి పొర్లి అనేకులకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.